నమస్తే అన్న, నా పేరు చిన్నప్ప. నేను మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొచ్చాను. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా పెద్ద హుల్తి గ్రామంలో తిమ్మారెడ్డి అనే రైతున్నాడు. ఆయనకు రెండు తూర్పు నాటి బెరికి కోడిదూళ్ళు ఉన్నాయి. అయితే ఈ విషయం మాకెందుకు అంటున్నావా? వీటికి ఒక ప్రత్యేకత ఉంది. పగ్గాలు లేకుండా, జతుకులు లేకున్నట్లు గుంటగా దెంతే గొర్రు లాంటివి సునాయాసంగా పోతున్నాయి. ఈ రోజుల్లో ఎద్దులు సాలు నడవాలంటారంటే నడిపించే రైతుకు తల ప్రాణం తోకకొచ్చి సాయంత్రానికల్లా అలసిపోయి పడుకునే పరిస్థితి. కానీ ఉల్తెప్పనే యువ రైతు వీటికి 4 నెలల నుండి ఈ విధంగా సాధన ఇచ్చాడు. జతుకు లేదు, తాడు లేదు, కానీ చక్కగా సాలు నడుస్తాయి. ఈ ఎద్దులని గత 4 నెలల క్రితం బి అగ్రహారం అనే గ్రామంలో 80,000 రూపాయలకు కొన్నాడు. కొన్నప్పటి నుంచి ఎవరైతే ఉల్తెప్ప వీటికి ఈ విధంగా సాధన ఇచ్చి ఈ విధంగా నడిపిస్తున్నాడు. ఈరోజు 5 ఎకరాల పొలాన్ని తాడు అలాగే జతుకు లేకున్నట్లు వేయడం జరిగింది. ఈ రైతును చూసి అనేక మంది రైతులు షబాష్ అంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దపల్లి గ్రామం. ఈరారెడ్డి కొడుకు తిమ్మారెడ్డి ఎద్దులు ఇవి. మరి ఎద్దులకు నేను ఎద్దులు 6 బలతో 4 బలతో ఉన్నాయి. నేను ఈ ఎద్దులకి వచ్చి పెట్టి నేను నెల అయింది సాధన ఇవ్వండి. కానీ జతుకు లేకుండా నేర్పడం అనేది 3 రోజుల్లోనే నేర్పుతున్నాను. ఇద్దరికి జతుకులు లేవు, తాళ్ళు లేవు, దెంతులు మంది ఇత్తడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా చూడాల్సి ఉంటే ఇప్పుడు అన్నీ చూపిస్తాం, జతుకులు తాళ్ళు లేకుండా చూపిస్తాము, చూడండి. చూడండి ఇక్కడ ఎద్దులకి ఎటువంటి జతుకులు కానీ తాడు కానీ ఏమాత్రం లేవండి. జంతులు ఉన్నాయి, ఇద్దరు మనుషులు జంతులు పడతారు, ఒకటి కొన్ని మంది గొర్రె ఉంది. చూడండి జతుకు, ఇక్కడ జతుకు లేదు. కావాలంటే ఇక్కడ ఇక్కడ తాడు లేదు, ఇంకా తాళ్ళు ఏమాత్రం లేవండి. చూడండి మరి ఇవి నేర్పడం అనేది నా దగ్గరికి అయితే నెలకు వచ్చినాయి. నెలలోనే మంచి ఫుల్ సాధన చేయడం జరిగింది. తిమ్మారెడ్డి ఎద్దులు అండి, వీరారెడ్డి కొడుకు తిమ్మారెడ్డి ఎద్దులు. మరి దెంతి పట్టడము, మంది ఇత్తడం జరుగుతుంది. ఇంకా కావాలంటే ఇప్పుడు ఎద్దులు తోలు చూపిస్తాం. అదే తాళ్ళు నొప్పేస్తే బాగుంటుంది, మాకు కనబడుతుంది తాళ్ళు నొప్పి మరి తాకే. మరి తాకు నేను హలో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.